ఓం శాంతి. ఈరోజు అవ్యక్తవాణి యొక్క హెడ్లైన్, అవ్యక్త స్థితిలో సర్వగుణాల యొక్క అనుభవం. డేటు 9/4/1971లో బాబా చెప్పారు. బాబా అంటున్నారు, ధ్వనికి అతీతమైన స్థితి ప్రియమనిపిస్తుందా, లేక ధ్వనిలో ఉండే స్థితి ప్రియమనిపిస్తుందా? ఏ స్థితి ఎక్కువ ప్రియమనిపిస్తుంది? రెండు స్థితులు కలిసి ఉంటున్నాయా? ఈ అనుభవం ఉందా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. ఈ అనుభవం చేసుకునే సమయంలో ఏ గుణం ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది? అతీతం మరియు అతి ప్రియం, ఈ స్థితి ఎలాంటిదంటే, బీజంలో వృక్షం అంతా ఇమిడి ఉన్నట్లు, ఈ అవ్యక్త స్థితిలో ఏవైతే సంగమయుగం యొక్క విశేష గుణాలను మహిమ చేస్తారో, ఆ విశేష గుణాలన్నీ ఆ సమయంలో అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే మాస్టర్ బీజరూపులు, జ్ఞాన సాగరులు కూడా. కేవలం శాంతే కాదు, శాంతితో పాటు జ్ఞానం, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి, ఇలా అన్ని ముఖ్య గుణాల యొక్క అనుభవం అవుతుంది. కేవలం స్వయమే కాదు, కానీ ఇతరాత్మలు కూడా ఇలాంటి స్థితిలో స్థితి అయి ఉన్న ఆత్మ యొక్క ముఖం ద్వారా ఈ గుణాలన్నింటినీ అనుభవం చేసుకుంటారు. సాకార స్వరూపంలో ఏం అనుభవం చేసుకున్నారు? ఒకే సమయంలో సర్వగుణాలు అనుభవం అయ్యేవి. ఎందుకంటే ఒక గుణంలో సర్వగుణాలు ఇమిడి ఉన్నాయి, అజ్ఞానంలో ఒక వికారంతో సర్వ వికారాలకి లోతైన సంబంధం ఎలా అయితే ఉంటుందో, అలాగే ఒక గుణంతో ముఖ్యమైన గుణాలన్నింటికీ లోతైన సంబంధం ఉంటుంది. ఎవరైనా కానీ నాది జ్ఞానస్వరూప స్థితి అని అన్నారంటే, జ్ఞానస్వరూపంతో పాటు ఇతర గుణాలు కూడా దానిలోకి తప్పక నిండి ఉంటాయి. దీన్నే ఒక మాటలో చెప్పాలంటే ఏ స్థితి అని అంటారు? మాస్టర్ సర్వశక్తివాన్. ఈ స్థితిలో సర్వశక్తులు ధారణ అవుతాయి. ఇలాంటి స్థితిని తయారు చేసుకోవటమే సమానత లేదా సంపూర్ణత యొక్క స్థితి. ఇలాంటి స్థితిలో స్థితులై సేవ చేస్తున్నారా? బాబా అడుగుతున్నారు, ఈ స్థితిలో సేవ చేస్తున్నారా అని. సేవ చేసే సమయంలో వేదికపైకి వచ్చేటప్పుడు మొదట ఈ స్థితిలో స్థితులై, ఆ తర్వాత స్థూల వేదికపైకి రండి. దీనివలన ఏం అనుభవం అవుతుంది? సంఘటన మధ్యలో ఉంటూ కూడా అలౌకిక ఆత్మగా కనిపిస్తారు. ఇప్పుడు సాధారణ స్వరూపంతో పాటు స్థితి కూడా సాధారణంగా కనిపిస్తుంది, కానీ సాధారణ రూపంలో ఉంటూ అసాధారణ స్థితి లేదా అలౌకిక స్థితిలో ఉండడం ద్వారా సంఘటన మధ్యలో ఉంటూ కూడా భగవజ్జనులుగా కనిపిస్తారు. మొట్టమొదట్లో కూడా ఇలాంటి స్థితి యొక్క నశ ఉండేది. సితారల సంఘటనలో కూడా కొన్ని విశేష సితారలు ఉంటాయి కదా, వాటి యొక్క మెరుపు తలుకు దూరం నుండే అతీతంగా మరియు ప్రియంగా కనిపిస్తుంది. అదేవిధంగా సితారలైన మీరు కూడా సాధారణ ఆత్మల మధ్యలో ఒక విశేష ఆత్మగా కనిపించాలి. ఎలా కనిపించాలంటున్నారు బాబా? సాధారణ ఆత్మల మధ్యలో కూడా ఒక విశేష ఆత్మగా కనిపించాలి బాబా పిల్లలు. ఏదైనా అసాధారణ వస్తువు ఎదురుగా ఉంటే అందరి ధ్యాస అనుకోకుండానే అటువైపు వెళ్తుంది. ఇలాంటి స్థితిలో స్థితులై వేదికపైకి రండి. దీని ద్వారా ప్రజల దృష్టి స్వతహాగానే మీ వైపుకి రావాలి. స్టేజ్ సెక్రటరీ మీ పరిచయం ఇవ్వకుండానే మీ స్థితియే మిమ్మల్ని పరిచయం చేయాలి. వజ్రం మట్టిలో దాగి ఉన్నా కానీ తన పరిచయాన్ని తాను ఇవ్వదా? అదేవిధంగా సంగమయుగంలో వజ్రతుల్య జీవితం తన పరిచయాన్ని తానే ఇవ్వగలదు. ఇప్పటి వరకు ఫలితం ఏంటో తెలుసా?
ఇప్పటి వరకు ఎలాంటి తుల్యంగా అయ్యారు? ఉపన్యాసాలు ఏవైతే చెప్తున్నారో వాటి యొక్క ఫలితం ఏమి కనిపిస్తుంది? వర్తమాన సమయంలో మొదటి నంబర్ ప్రజలు కూడా తక్కువగా వస్తున్నారు, సాధారణ ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే సాధారణ రూపంతో పాటు స్థితి కూడా చాలా సమయం సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణ రూపంలో అసాధారణ స్థితి యొక్క అనుభవం స్వయంగా కూడా చేసుకోండి, ఇంకా ఇతరులకు కూడా చేయించండి. బాహర్ముఖతలోకి వచ్చే సమయంలో అంతర్ముఖత యొక్క స్థితి కూడా వెనువెంట ఉంచుకోండి. కానీ ఇలా జరగటం లేదు అంటున్నారు బాబా. అయితే అంతర్ముఖి అయిపోతున్నారు లేదా బాహర్ముఖి అయిపోతున్నారు? అయితే అంతర్ముఖి లేదా బాహర్ముఖి అయిపోతున్నారు పిల్లలు అంటున్నారు బాబా. కానీ అంతర్ముఖిలై తిరిగి బాహర్ముఖతలోకి రావాలి. ఈ అభ్యాసం కోసం మీపై వ్యక్తిగత ధ్యాస పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాహర్ముఖత యొక్క ఆకర్షణ అంతర్ముఖత యొక్క స్థితి కంటే ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే సదా మీ యొక్క శ్రేష్ట స్వరూపం లేదా శ్రేష్ట నశలో స్థితులై ఉండటం లేదు. అందువలన స్థితి శక్తివంతంగా ఉండడం లేదు. జ్ఞానసాగరులతో పాటు శక్తివంతులై జ్ఞానాన్ని ఇవ్వండి, అప్పుడు అనేక ఆత్మలను అనుభవిగా తయారు చేయగలరు. ఇప్పుడు వినిపించేవారు ఎక్కువగా ఉన్నారు, అనుభవం చేయించేవారు తక్కువగా ఉన్నారు. వినిపించేవారు అనేక మంది ఉన్నారు, కానీ అనుభవం చేయించేవారు కేవలం మీరే అంటున్నారు బాబా. సేవ చేసే సమయంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి. జ్ఞానదానంతో పాటు మీ యొక్క లేదా బాబా యొక్క గుణాలను దానం చేయాలి. గుణాల దానం అనేది మీరు తప్ప ఇతరులు ఎవ్వరు చెయ్యలేరు. అందువలన స్వయం సర్వగుణాల యొక్క అనుభవి స్వరూపంగా అయితే ఇతరులను కూడా అనుభవిగా తయారు చేయగలరు. కమల పుష్ప సమానంగా తయారయ్యారా బాబా అడుగుతున్నారు. కమల పుష్ప సమానంగా తయారయ్యారా అని, మీ జీవితానికే ఆ చిత్రం చూపించారు కదా, లేక ఎవరో మహారథుల జీవిత చిత్రమా? మా చిత్రమే ఇది అని అంటారు కదా. చిత్రాన్ని ఎందుకు తయారు చేస్తారు? చరిత్ర ఉంటేనే చిత్రం తయారవుతుంది. అలాంటి చరిత్రవంతులు కనుక చిత్రం తయారు చేశారు. ఈ ఒక్క చిత్రాన్ని స్మృతిలో ఉంచుకుని ప్రతి కర్మ చేయండి. చరిత్రవంతులుగా అయ్యే చిత్రం అన్నమాట. అప్పుడు సదా సర్వ విషయాల్లో అలిప్తంగా అనగా అతీతంగా ఉంటారు. ఈ విధంగా అల్పకాలికంగానే ఉంటున్నారు. ఎలాంటి వాతావరణం అయినా కానీ, ఎలాంటి వాయుమండలం అయినా కానీ, కేవలం ఈ ఒక్క చిత్రాన్ని గుర్తుంచుకున్నా చాలు, వాయుమండలం నుండి అతీతంగా ఉంటారు. ఇప్పుడు అక్కడక్కడ వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. లక్ష్యం చాలా ఉన్నతమైనది. మేము పంచతత్వాలను కూడా పావనం చేసేవాళ్ళం, పరివర్తన చేసేవాళ్ళం అని, అలాంటి వారు ఎప్పుడైనా వాయుమండలానికి వశం అవుతారా? పరివర్తన చేసేవారు మీరు అంతేకాని ప్రకృతి యొక్క ఆకర్షణలోకి వచ్చేసి పరివర్తన అయిపోయేవారు కాదు. సదాకాలికంగా కమల పుష్ప సమానంగా ఉండాలి. ఈరోజు ఈ గ్రూపు యొక్క ఏ రోజు? థియరీ పూర్తయింది, ప్రాక్టికల్ పరీక్ష కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్ వారు ఇతర అన్ని గ్రూపుల కంటే ఏ విశేష కార్యం చేసి చూపిస్తారు బాబా అడుగుతున్నారు. ఏ విశేష కార్యం చేసి చూపిస్తారు పిల్లలు అని, ఎంత సమయంలో ఎంతమంది వారసులను తయారు చేసి తీసుకొస్తారు? కొద్ది సమయంలో అనేకులను తయారు చేస్తారా అడుగుతున్నారు బాబా. వీరైతే చాలా ప్రతిజ్ఞలు చేశారు.
ప్రతిజ్ఞల కోసమే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తారో ఆ ప్రతిజ్ఞలు అన్నింటినీ నిలుపుకునేటందుకు కేవలం ఒకే ఒక నియమాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటి? జీవిస్తూనే చనిపోవాలి. జీవిస్తూనే చనిపోవడం అనేది మాటిమాటికి జరుగుతుందా? బాప్దాద సదా ప్రతి ఒక్కరిపై అన్ని రకాల ఆశలు పెట్టుకుంటారు. కానీ ఆశలను పూర్తి చేశారు కానీ ఆశలను పూర్తి చేసేవారు నెంబర్ వారీగా ఉంటారు. అందువలన ఈ గ్రూప్ ముఖ్యంగా ఒక్క ప్రతిజ్ఞను గుర్తుంచుకోవాలి. కోర్స్ అంతటి యొక్క సారం ఏంటి? చిత్రాలన్నింటిలో ముఖ్య చిత్రం ఏది చూపిస్తారు? దాని ద్వారా బాప్దాద ప్రత్యక్షం అవ్వాలి. శిక్షణ అన్నింటి యొక్క సారం చెప్పండి. ఏ కర్మ ద్వారా అయినా, అనగా చూడడం, లేవటం, కూర్చోవడం, నడవడం మరియు నిద్రపోవడం ద్వారా కూడా ఫరిస్త స్థితి కనిపించాలి. ప్రతి కర్మలో అలౌకికత కనిపించాలి. ఏ లౌకిక కర్మలు లేదా సంస్కారాలు ఉండకూడదు. ఈ విధంగా పరివర్తన చెందారా? బాబా అడుగుతున్నారు. సర్వోన్నత పురుషార్థీల లక్షణాలు కూడా విశేషంగా ఉంటాయి. వారిలో ఆలోచించడం, చేయటం, చెప్పటం మూడు సమానంగా ఉంటాయి. ఇది చేయకూడదు అనుకున్నాను కానీ చేశాను అని వారు అనరు. ఆలోచించటం, చెప్పటం, చేయటం మూడు సమానంగా ఉంటాయి. ఇలాంటి శ్రేష్ఠ పురుషార్థిగా అయ్యారా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. అచ్చా, ఈ గ్రూపు ఎంత పెద్దదో అంత శక్తిశాలి స్వరూపంగా అయ్యి నలువైపులా వెళ్తే ఇక శక్తుల యొక్క జయ జయకారాలు ప్రసిద్ధం అవుతాయి. సంస్కారాలకు కూడా అధీనం అవ్వకూడదు. ఎవరి యొక్క స్నేహానికి అధీనం కాకూడదు. వాయుమండలానికి అధీనం కాకూడదు. అర్థమైందా? ఏం చేయను, బలహీనంగా ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి మాటలు నోటి నుండే కాదు, మనస్సులో సంకల్ప రూపంలో కూడా రాకూడదు. ఏం చెప్పారు బాబా? ఇలాంటి మాటలు నోటి నుండే కాదు, మనస్సులో సంకల్ప రూపంలో కూడా రాకూడదని చెప్తున్నారు బాబా. ఏ వ్యక్తి లేదా వాయుమండలం బలహీనం చేసినా కానీ అవ్వకూడదు. బలహీనం అవ్వకూడదు, దృఢంగా అవ్వాలి. అర్థమైందా? మరలా ఫిర్యాదు రాకూడదు. భట్టీ కంటే ముందు మీ పురుషార్థం యొక్క ఫిర్యాదు తీశారా? ఏంటది? నిర్బలత కారణంగా సాంగత్య దోషంలోకి రావటం. ఈ ఫిర్యాదుని సమాప్తం చేసుకుని వెళ్తున్నారా అని అడుగుతున్నారు బాబా. ఇలాంటి ఏ సాంగత్యంలోకి రాకూడదు. మాయా ఈశ్వరీయ రూపంలో తన తోడుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే, చూడండి, మీ ప్రతిజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. సూక్తి ఉంది కదా, ఒకరే, ఒక్కని వారిగానే ఉంటాము, ఒకని మతం పైనే నడుస్తాము. ఇది సదా పక్కాగా ఉండాలి. ఈశ్వరీయ రూపంలో మాయ ఎలా వస్తుందో చాలా పరిశీలించుకోవడం అవసరం. పరిశీలన శక్తిని ధారణ చేసి వెళ్తున్నారా? సదా ఇది అవినాశిగా ఉంచుకోండి. ఇప్పుడు ఫలితం చూస్తాను. అల్పకాలిక ఫలితాన్ని చూపకూడదు. సదాకాలిక మరియు సంపూర్ణ ఫలితాన్ని చూపించాలి. ఈ గ్రూప్ వారు ప్రతిజ్ఞ కూడా చేశారు మరియు ధైర్యం కూడా పెట్టుకున్నారు. కానీ ఆ ప్రతిజ్ఞలను తొలగించుకోవటంలో మాయ మిమ్మల్ని బలహీనం చేస్తే ఏం చేస్తారు? ప్రతిజ్ఞ అయితే చాలా మంచిగా చేశారు, కానీ ఎవరైనా బలహీనం చేస్తే అప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారు బాబా.
స్వయమే బలహీనమైపోతే యుద్ధం ఎలా చేస్తారు? సత్యం అని దేనినంటారు తెలుసా? ఏ విషయం అయినా సంకల్పంలో అయినా వస్తే ఆ సంకల్పాన్ని కూడా దాచకూడదు, దానిని సత్యం అని అంటారు. పురుషార్థం చేసి సఫలత పొందితే మీ సఫలత లేదా ఓటమి రెండింటి సమాచారం స్పష్టంగా చెప్పాలి, అది సత్యం. సత్యమైన వారు తమ ప్రతిజ్ఞను పూర్తి చేయగలరు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను ఈశ్వరీయ మర్యాదలను ఆచరించే ఆత్మను. ఓం శాంతి.